బ్యాక్ టు బుల్టన్. మంగళగిరిలో నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోకేష్ తరపున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్నారు కూటమి అభ్యర్థులు. లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు స్థానిక బీసీ ఎస్సీ ఎస్టీ నేతలు. సర్వమత ప్రార్థనలతో లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ ర్యాలీని నిర్వహించారు. మధ్యాహ్నం 2:34 నామినేషన్ దాఖలు చేయనున్నారు నేతలు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైన్ లో ఉన్నారు. రాజ్ కుమార్ చెప్పండి. మంగళగిరి నియోజకవర్గం ఎందుకంటే అటు 2018లో ఓటమి చెందినటువంటి తర్వాత లోకేష్ మరలా కూడా పట్టు విక్రమార్కులుగా ఇక్కడ నిత్య ప్రజల్లో ఉంటున్నారు. ఇక్కడ సంబంధించి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ప్రజల్లో టీడీపీ బలంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అటు స్మరణ లభిస్తోంది. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున మంగళగిరి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంయుక్త అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు నామినేషన్ వారు లేకపోయినా కూడా వారు ఉన్నట్టుగానే భావించి ప్రజలే నాయకత్వం వహించి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ ఎత్తున మరి ప్రజలు సందర్భంగా వచ్చి ఉన్నారు. మరి వారి నామినేషన్ మరి ప్రజలే నాయకత్వం వహించి ప్రజలే ముందుండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో 100,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు నారా లోకేష్ బాబు గారు లేకపోయినా కూడా నాయకత్వం ప్రజలకు నాయకత్వం వహించి మరి ఈరోజు ముందుకు వెళ్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. 2019 తర్వాత కూడా లోకేష్ ఈ నియోజకవర్గంలో ఒక విక్రమార్కులాగా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది సమాచారం పట్ల ఆయన పూర్తి కూడా అవగాహన చేస్తున్నారు. నియోజకవర్గం పట్ల ఎలా ఉండబోతుంది సార్? 2019 ఎలక్షన్ ముందు ఆయన ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. కొన్ని సంస్థలు ప్రజా సంస్థలు కొన్ని మరి ఆయనకి కొన్ని విషయాలు తెలియకపోవడం కానివ్వండి. మరి లోకేష్ గారు కొద్ది రోజుల క్రితమే వచ్చాడు కాబట్టి ప్రజలు కూడా ఆయన గురించి పెద్దగా తెలియని పరిస్థితి. ఏదేమైనా స్వల్ప ఓటుతో ఓడిపోయినా కూడా నారా లోకేష్ గారి నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమం దాదాపు 20 సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో అమలు చేస్తూ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించుకుంటున్నటువంటి నారా లోకేష్ గారికి బ్రహ్మరథం పెట్టడానికి ఈరోజు మరి ఈనాడు నామినేషన్ వేయడానికి ప్రజలే స్వచ్ఛందంగా వారే నామినేషన్ ఆయన తరఫున మరి ఈరోజు నాయకత్వం వహించే ప్రజలు నామినేషన్ వేస్తున్నారంటే నారా లోకేష్ గారికి ఏ విధంగా క్రేజ్ ఉందో ఏ విధంగా మెజారిటీతో గెలవబోతున్నారో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. చెలపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఏంటి నారా లోకేష్ తరఫున మీరు కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతా ఉంది ఈ రోజు ప్రజలకి స్పందన ఎలా ఉంది? మంగళగిరి చరిత్రలో నభుతో నా భవిష్యత్తు లాగా మునపెన్నడూ లేని విధంగా ఏదైతే ఒక 40 అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరము, వారి వారసులుగా ఈ రోజున లోకేష్ బాబు గారు ఇక్కడ లోకేష్ బాబు గారి తరఫున ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీ సోదరులతో ఈ రోజున నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది మంగళగిరి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దీనికి దాదాపు 1,000,000 మందిగా నియోజకవర్గం నుంచి ఏదైతే ఈ వైసీపీ పరిపాలనలో ఈ 5 ఒక తరం భవిష్యత్తు వెనకబడిపోయిందో, ఒక యువత నష్టపోయిన యువత అలాగే రైతులు నష్టపోయిన రైతులు అలాగే నష్టపోయిన వ్యాపారస్తులు ఇదంతా కూడా ఈ రోజున మేమున్నాం మీ అందరూ అని చెప్పి ప్రజలంతా కూడా మేమే ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి. నిజంగా చాలా భారీ మెజార్టీతో లోకేష్ బాబు గారికి గెలుస్తారని మేము ఆశిస్తాం. ప్రధానంగా జనసేన నుంచి ఎలాంటి మద్దతు జనసేన నుంచి ఎలాంటి మద్దతు ఉండబోతా ఉంది, ఎలాంటి సపోర్ట్ ఉండబోతా ఉంది ఈ రోజు నామినేషన్ సంబంధించి జనసేన కార్యకర్తల నుంచి?
ఏ రోజైతే లోకేష్ బాబు గారికి అలయన్స్ లో జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో అభ్యర్థిగా అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంది. ఏదైతే రాష్ట్రంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆంక్షలు లేకుండా పొత్తి ఎలా పెట్టుకున్నారో, అలాగే మంగళగిరిలో కూడా జనసేన పార్టీ ఎటువంటి ఆశలు ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వచ్ఛందంగా మేమంతా కూడా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కలిసిమెలిసి చేస్తా ఉన్నాం, చాలా నిర్మలంగా నిజాయితీగా ఇక్కడ మా జనసేన కేడర్ మొత్తం కూడా పనిచేస్తా ఉందని చెప్పి తెలియజేసింది. ఇప్పటికే గతంలో ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే ఉన్న ఆర్కే, కానీ ఆర్కే కూడా కాదని చెప్పి రావణకి టికెట్ కేటాయించారు. అంటే ఏంటి సిటింగ్ ఎమ్మెల్యే కూడా కాదని చెప్పి వాళ్ళు టికెట్ మారుస్తున్నారు అంటే ఏంటి న్యూస్వర్గంలో లోకేష్ ప్రభావం చెప్పారు. ఎప్పుడైతే ఇక్కడ లోకేష్ బాబు గారు గత 5 సంవత్సరాల నుంచి నేనే ఇక్కడ క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు, ఆయన ఓడిపోయినా కూడా ప్రజలందరూ నేనున్నాను, ప్రజలతో మమేకమై 5 సంవత్సరాలు ఆయన చేస్తా ఉన్నారు. దానికి భయపడి వైసీపీ ప్రభుత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎందుకంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ ఇల్లు లేదు, అలాంటి వ్యక్తిని ఈ 5-10 సంవత్సరాలు మంగళగిరి ప్రజలు చూశారు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఈ రోజున ఆయన కాదని చిరంజీవి కాదని లావణ్య గారికి ఆయన కూడా మా ఇంటి ఆధపడితే, కానీ ఇలాంటి పరిస్థితులు అంటే ఒక అంటే చిన్న అంటే మీ యొక్క రాజకీయ అవసరాలకి మీ వైసీపీ ప్రభుత్వం ఎట్లాంటి అట్లా వాడుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైనా కానీ మంగళగిరిలో లోకేష్ బాబు గారు భారీ మెజార్టీ గెలుస్తారు, సజీవం. ప్రశ్న కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు లోకేష్ కి సంబంధించి ఆ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. అంటే ప్రధానంగా 2019 తర్వాత కూడా లోకేష్ ఏదైతే చేశారో వారందరూ కూడా పూర్తిగా కూడా లోకేష్ కి సంపూర్ణ మద్దతు అయితే ఆ తెలిపేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు లోకేష్ ఆ విజయానికి సంబంధించి కూడా ఖచ్చితంగా లోకేష్ అందరూ లోకేష్ కి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశం కనపడతామని మొత్తం లోకేష్ కి సంబంధించి కూడా మహిళలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. పూర్తిగా కూడా లోకేష్ కి ఖచ్చితంగా వారందరినీ కూడా లోకేష్ సంబంధించి విజయానికి కాంక్షిస్తూ కూడా వారందరూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటువంటి అవకాశం కనపడతాను. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ విజయం సాధిస్తాడని చెప్పి వారందరూ కూడా అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయండి. అయితే మొత్తానికి మాతో కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు లోకేష్ ఇక్కడ మళ్ళా పోటీ ఉన్నారు? ఇక్కడ ఒక సామాన్యులకు ఇచ్చాం మేము, బీజేపీకి కేటాయించాం, ఒక మహిళ కేటాయించాం అని చెప్తున్నారు వైసీపీ. మాతో మరి కొంతమంది మహిళలు ఉండేటువంటి పరిస్థితుంది కాబట్టి జనసేన నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ఏంటి లోకేష్ ఇక్కడ 2019 తర్వాత కూడా మళ్ళా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది, ఏ విధంగా ఉండబోతున్నారు మద్దతు? గత 5 సంవత్సరాల నుంచి లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు, ఎమ్మెల్యే ఓడించినా కూడా ఆయన ఎమ్మెల్యేగానే బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు. ఈసారి 100,000 ఓట్ల మెజార్టీతో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము, గెలుస్తారని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఎక్కడా కనిపించట్లేదు,
మీరు చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది లోకేష్ నామినేషన్ కి ఈ రకంగా ప్రజల నుంచి స్పందన అవుతుంది కాబట్టి ఎలా చూడొచ్చు ఈ ఫైట్ ని ఏదైనా చూడొచ్చు వైసీపీ గత భారీ సంవత్సరాలుగా రెండు కుటుంబాల పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు కొంత మార్పు కోరుకుంటున్నారు నారా లోకేష్ బాబు గారు గెలిపించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు జనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గెలుస్తారు భారీ మెజారిటీ 50,000 మెజారిటీతో గెలుపొందడం ఖాయం దానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తాము గెలుపు ఖాయం ఖాయం కూడా అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పెద్ద ఎత్తున ఈ రోజు నామినేషన్ కార్యక్రమాన్ని దాఖలు చేయబోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తా ఉంది దానికి సంబంధించి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ అటు కార్యకర్తలు కూడా అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి అటు టీడీపీ శ్రేణులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రవితో రాజ్ కుమార్ మా న్యూస్ మంగళగిరి.